మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. జై వాసుయ్. నా పేరు మోటమర్రి సదానంద కుమార్, ఆర్యవైశ్య సంఘ నాయకుడిని. మరి గత 2 రోజుల క్రితం చంద్రబాబు గారు రావులపాలెంలో ఆయన యొక్క పార్టీ యొక్క సభను నిర్వహిస్తూ మరొక్కసారి ఆర్యవైశ్యులపై ఆయన విషం చిమ్మారు. ఆయన మాట్లాడుతూ కిరాణా వర్తకులందరూ గంజాయి అమ్ముతున్నారని మరి ఆయన అనడం మా అందరికీ ఆర్యవైశ్యులందరూ కూడా చాలా బాధాకరం. ఇది రాష్ట్రంలోనే మా జాతికే ఘోర అవమానంగా భావిస్తున్నాం. మరి దీనిని చంద్రబాబు గారి ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గారి తీరు ఇదే మొదటిసారి కాదు. ఆయన కడుపులో ఆర్యవైశ్యులంటే ఒక విషపూరితమైన భావం ఆయన కలిగి ఉన్నారు. అందువల్లనే పదే పదే మరి అసెంబ్లీలో ఆ రోజున మా గురువుగారు పెద్దలు మేధావి కొంజేటి రోషయ్య గారు మరి ఆ రోజున ఈ చంద్రబాబు గారు చేసే తప్పులన్నీ ఎండగట్టాడని అది కడుపులో పెట్టుకొని రోసయ్య గారి మీద ద్వేషాన్ని ఈ రోజున ఆర్యవైశ్యులపై ఆయన విషం చిమ్ముతున్నారు. అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఏలూరు నగర ప్రముఖ ఆర్యవైశ్యుడైన అంబికా కృష్ణ గారు కూడా పదే పదే చెప్పారు ఆర్యవైశ్యులంటే లోకేష్ బాబుకి కానీ చంద్రబాబుకి కానీ తీవ్ర వ్యతిరేకంగా ఉంటాడని, వాళ్ళని ఎదగనివ్వడని, నన్ను పూర్తిగా పార్టీలో అనగదొక్కారని, ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు తగిన స్థాయి గౌరవం ఇవ్వకుండా పార్టీలో సీటు ఇస్తానని మోసం చేశారని మరి ఆ రోజున అంబికా కృష్ణ గారు సభ పత్రికా ముఖంగా మరి మీడియా ప్రముఖంగా చెప్పారు. మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో క్షమాపణ చెప్పకపోతే రేపు జరగబోయే ఎలక్షన్లో ఆర్యవైశ్యులందరం కూడా ఏకత్రాటిపై నిలబడి చంద్రబాబుని మరొకసారి గద్దెనెక్కనివ్వకుండా చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆర్యవైశ్యులంటే ఒకటి తెలుసుకోండి చంద్రబాబు గారు, ఆర్యవైశ్యులంటే సహజంగా సౌమ్యులు. వారి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ మరి ప్రజాసేవ చేసుకుంటూ పన్ను మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆర్యవైశ్యులు ఎక్కడుంటే అక్కడ పన్ను ఖచ్చితంగా కట్టేది ఎంతోమంది ఉన్నా అందులో ప్రముఖంగా ఉండేది ఆర్యవైశ్యులని తెలుసుకోండి. మా ద్వారా గవర్నమెంట్కి ఆదాయం లభిస్తుంది. అలాగే దైవ కార్యక్రమాలు చేయాలన్నా మేమే చేస్తున్నాం. అలాగే రైతులు విత్తనాలు చల్లిన కానించి పంట వచ్చేదాకా మరి వివిధ విభాగాలుగా మేమందరం కూడా వ్యాపారస్తులు, రైతులు కిరాణా వ్యాపారస్తులు, వారిని కాపాడుకుంటూ రైతులు ఎదుగుదలకి అలాగే గవర్నమెంట్కి మధ్య మేమందరం కూడా పారదర్శకంగా వారధిలాగా ఏర్పడి మరి ఈ రోజున వ్యాపారాలు చేసుకుంటున్నాం. మరి ఎంత సౌమ్యమైన మమ్మల్ని ఇలాగ అవమానించడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు దీని పట్ల చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అసలు ఏ పాపం చేశారని ఆర్యవైశ్యులు ఇంత సౌమ్యంగా ఉండే ఆర్యవైశ్యుల మీద ఇంత విషం కక్కుతున్నారా? మీకు మీ పార్టీకి కొమ్ము కాయట్లేదని కష్టగట్టారా? ఈ రోజున ఇలా ఉంటే మీరు రేపొద్దున మీరు పొరపాటున గెలిస్తే మా ఆర్యవైశ్యులు ఈ సమాజంలో ఏమైపోతారు? అందుకనే ముందే చెప్తున్నాం, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. ఇంతకుముందు కూడా వైసెస్ కిరాణా కొట్లలో బెల్లం అమ్ముతూ ఇలా సారా వాటికి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారని కూడా అన్నారు. దానిపై బెల్లం అనేది సహజంగా ప్రతి పచారీ కొట్లో తరతరాలుగా జరుగుతున్న అంశమే. దాన్ని ఎవరో తీసుకెళ్ళి వేరే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే ఈ బెల్లాన్ని అమ్మపోతే మరి తోటి గృహిణులు కానీ వీళ్ళందరూ కూడా వంట ఎలా చేసుకుంటారు? ఎలా దాన్ని మనుగడ ఎలా సాగుతుంది? ఆ రైతులు ఏమైపోవాలి? ఆ పంట ఏమైపోవాలి? ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి వ్యాపారస్తులు తప్పుగా అయితే మేము భావించట్లేదు దాన్ని. గత శుక్రవారం రావులపాలెం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కిరాణా వర్తకుల్లో తమ్ముళ్ళు రావులపాలెంలో కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారు, తెలుసా గంజాయి ఉందా అని నేను అడుగుతున్నాను అని 4-3 సార్లు అడిగారు. సహజంగా కిరాణా షాపులో మిరపకాయలు, చింతపండు, బెల్లము, ఉప్పు, పప్పులన్నీ ఉంటాయి. అవి ఆయనకి తెలుసు కిరాణా షాపులు ఏమి అమ్ముతారో ఏంటి అనేది. అలాంటిది అన్నీ తెలిసిన పెద్దవారు కూడాను కిరాణా షాపుల మీద
ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని మేము అందరం భావిస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా చేయొద్దని కూడా మేము కోరుకుంటున్నాం. మాట్లాడుతూ అన్న మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏ కిరాణా కొట్టులోనైనా సరే గంజాయి అమ్మడం కానీ చేయడం కానీ ఆయన ఏమైనా చూస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడమో లేదా కేసు పెట్టమో చేయాలి. ఇలా బహిరంగ సభల్లో కానీ బహిరంగ మీటింగ్లో కానీ మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ కాదు కదా భారతదేశంలో ఉన్న వర్తకులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయని, అలా చేయడం చాలా దురదృష్టకరమని, ఈ విధమైన మాటలు మాట్లాడితే పార్టీ అధికారంలో రాకుండా పోద్దని కూడా మేము అనుకుంటున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయొద్దు అనేది మా కోరిక. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగా ఇంకెక్కడన్నా ఇలాంటి విషయాలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బంధులు రాసారోగోలు లేదంటే ఆ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా చేసినా దాన్ని మేము కూడాను వ్యతిరేకించి బంద్ చేసి వాళ్ళని నిరసన తెలపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు కిరాణా షాపుల మీద బతుకుతున్నాయి. లక్షల కుటుంబాలు కొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. అలాంటి మా లాంటి వాళ్ళ మీద ఇలా నిందలేయడం చంద్రబాబు నాయుడు గారికి తగదు. ఈ టైంలో అది ఎలక్షన్ టైంలో మా మీద అంత నిందలేయడం వల్ల దానికి అతను పనిష్మెంట్ చాలా అనిపిస్తారు. ఆయన దయచేసి దీనికి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అందుకని ఇంకేం కాదు, నిజమైన దేశభక్తులు పొద్దున్న 6 గంటలకు వచ్చి రాత్రి 10 ఇంటి దాకా వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ ఎంతోమందికి ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు ఇస్తూ వాళ్ళ జీవనోపాధి గడిపించుకుంటూ సమాజంలో ఒక రకమైన ఇమేజ్ సంపాదించుకుంటూ బతుకుతున్నాం మేము. ఆ బతుకుల్లో కూడా మా మీద నిందలు ఈయన ఆ వయసులో ఆయన ఎలా నిందలేయడం చాలా దుర్మార్గమైన వ్యవహారం. అది ఎంత దుర్మార్గం అంటే మీ ప్రజాసేవకులు ఒక రకంగా చెప్పాలి, మీరు కాదు మేము ప్రజాసేవకులు. ఎందుకంటే తెల్ల పొద్దున 6 గంటలకు వస్తున్నాం, రాత్రి 10 ఇంటికి వెళ్తాం, పెళ్ళం పిల్లలు వదిలేసి వస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాం, చేసి మా రూపాయి మేము తింటున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇది ఇలాంటి రోజుల మీద మా మీద నిందలేయడం ఎంత దారుణం అంటే, ఇది ఈ లక్షలాది కుటుంబాలు మనోభావాలు దెబ్బతిన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మా ఉసురు మా కష్టం మా ఏడుపు మీకు గ్యారంటీగా తోలుతుంది. కరోనా టైంలో కూడా ఎన్నో బాధలు పడి ఎంతో సేవ చేసాం జనాలకు. మేము సరుకులు దొరకని టైంలో దొరకలేదు అన్న మాట రాకుండా మేము ఒక టైం ప్రకారం గవర్నమెంట్ టైం ఇచ్చింది, ఆ టైం ప్రకారం మేము సప్లై చేసాం, అందరికి చేసాం. మేము ఎంతో బాధపడి మాకు చాలామంది చౌకారులు కరోనా టైంలో కరోనా తగ్గి చచ్చిపోయారు కూడా, ప్రాణాలు తెగించాం మేము అప్పుడు. మేము తెగించో పోయారు కూడా చాలామంది, మీరు అర్థం చేసుకోవాలి. మా లాంటి వాళ్ళ మీద నిందలేడు చాలా తప్పు. అది బహిరంగ సమాపం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, ఇది మా డిమాండ్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.